పలమనేరు చుట్టుపక్కల గ్రామాల్లో ఒంటరి మహిళలను హడలెత్తిస్తున్న చైన్ స్నాచింగ్ దొంగలను పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. స్నాచింగ్ టీం లీడర్ చంద్రశేఖర్తో పాటు 6 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. పొంగనూరుకు చెందిన మరో సింగిల్ చైన్ స్నాచర్ ప్రసాద్ను అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుండి 330 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా వీటి విలువ సుమారు 24,75,000 రూపాయలు ఉంటుందని, వీరు బైక్పై 2 వ్యక్తులు రావడం, ఒంటరిగా వెళుతూ ఉన్న మహిళల మెడల్లో ఉన్న చైన్లను వెనకున్న వ్యక్తి లాక్కుని వెళ్లే విధంగా పక్కా ప్రణాళికతో దొంగతనాలు చేస్తారని తెలియజేశారు. పలమనేరు సబ్ డివిజన్లోని 5 మండలాల్లో మహిళల బంగారాన్ని దోచుకెళ్తున్న ముఠా సభ్యులు గత 2 సంవత్సరాలుగా వరుస దోపిడీలకు పాల్పడుతున్నారు. కాగా గ్యాంగు సభ్యులందరూ తాపీ మేస్త్రీ పనులతో జీవనం సాగించే వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఒంటరిగా బైక్పై వెళుతూ మహిళల మెడలో గొలుసులు కాజేస్తున్న ప్రసాద్ నాయక్ పొంగనూరు ఆర్టీసీ బస్టాండ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. పలు కంపెనీ లోన్ యాప్ల ద్వారా అప్పుల పాలై గొలుసుల దొంగగా మారాడు ప్రసాద్ నాయక్. 2 సంవత్సరాలుగా చిక్కని గొలుసు దొంగల ముఠాను అరెస్టు చేశామని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలియజేశారు. ఇందులో మొత్తం 8 ముద్దాయిలను మనం పట్టుకున్నాము. సో మొదటి గ్యాంగ్ తీసుకుంటే ఈ గ్యాంగ్లో టోటల్గా 7 మంది అక్యూజ్డ్ ఉన్నారు. వీళ్ళు గత రెండు సంవత్సరాలలో గంగవరం, చౌడేపల్లి, ముదివేడు, రామసముద్రం, పలమనేరు, రాళ్ళబుదుగురు ఈ డిఫరెంట్ మండలాలలో చైన్ స్నాచింగ్ అటెంప్ట్ చేయడం జరిగింది. టోటల్గా దీనికి సంబంధించి మొత్తం 7 వీళ్ళంతా కూడా చిన్న చిన్న పనులు, తాపీ పనులు చేసుకునేవాళ్ళు. సో ఈరోజు ఉదయం మనకి వచ్చిన సమాచారం మేరకు వీళ్ళ 7 అరెస్ట్ చేసేసి వీళ్ళ దగ్గర టోటల్గా 330 గ్రాములు సంబంధించిన బంగారు ఆభరణాలు మరియు 3 మోటార్ సైకిళ్ళు, వీటి మొత్తం విలువ సుమారుగా 25,74,000. ఈ మొత్తం ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. అలానే 7 నేరస్తులని మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఎంఓ ఎలా ఉంటుందంటే ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ముద్దన్ చంద్రశేఖర్, ఇతను తంబళ్ళపల్లి మండలం అన్నమయ్య జిల్లాలో ఉంటాడు. అతను తాపీ పని చేస్తుంటాడు. ఇతను పిలియన్ రైడర్గా వెనకాల కూర్చొని మిగతా వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు బైక్ రైడ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బైక్స్ మీద వెనకాల కూర్చొని ఎవరైతే సరే ఒంటరిగా వెళ్ళే మహిళలు కానీ ఒంటరిగా ఉండే మహిళలు వాళ్ళని చూసి అతను చూసుకొని వాళ్ళ మెడలో ఉండే బంగారు ఆభరణాలు లాక్కొని చైన్ స్నాచింగ్ చేసేసి పారిపోవడం జరుగుతుంది. వీళ్ళ మీద 2023 నుంచి చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. బట్ ఈ గ్యాంగ్ని ఇప్పటి వరకు పట్టుకోలేదు. వీళ్ళ మీద ఎటువంటి క్రైమ్ రికార్డులు ఏ పోలీస్ స్టేషన్లు లేవు.